Vivo y divertido, no. No, close. హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ప్లేయర్ త్రీ. ఈరోజు నేను గ్రాండ్ త్రీ ఆడుతాను. ఓకే ఫ్రెండ్స్, లాస్ట్ ఎపిసోడ్లో నేను హార్డ్ డిఫికల్టీలో గ్రాండ్ పాని సెలెక్ట్ చేసుకుని ఆడాను. ఈ ఎపిసోడ్లో నేను గ్రాండ్ని సెలెక్ట్ చేసుకుని ఆడబోతున్నాను హార్డ్ డిఫికల్టీలో. ఓకే ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్ చేసుకోవడం కాకుండా పక్కన బెల్ అకౌంట్ క్లిక్ చేయండి, కన్ఫ్యూజ్ బిన్ ఫాలో అండి. ఓకే, లెట్స్ ప్లే. మెయిన్ గ్రాండ్ పాకి క్రాకింగ్ ఫ్లోర్ సౌండ్ వినపడదు, గ్రాండ్కి మాత్రం వినిపిస్తుంది. కాబట్టి ఈసారి జాగ్రత్తగా అడుగడుగున చూసి వెళ్ళాలన్నమాట అది. ఓకే, ఈసారి ఎలా ఉంటుందో చూద్దాం. ఎపిసోడ్ నాకు తెలిసి ఎపిసోడ్ కొంచెం లేట్గానే అవుతుంది, సో చాలా లేట్ టైం పడుతుంది ఖచ్చితంగా. ఎందుకంటే క్రాకింగ్ ఫ్లోర్స్ వల్ల గ్రాని ఎప్పుడు వస్తుందా అని తెలిసిపోద్ది కాబట్టి, అంటే గ్రాని తెలిసిపోద్దాం అన్నమాట, ఖచ్చితంగా తెలిసిపోద్దాం. ఓకే, ఈసారి ఐటమ్స్ అన్నీ వేరే చోట ఉంటాయి ఇప్పుడు, సో గ్రాని కూడా స్లోగా వస్తుంది. అంటే ఫాస్ట్గా కూడా వస్తుంది అనుకోండి, అందరిలోగా వెళ్ళిపోదాం. అయ్యి బాబాయ్, రెండు నా ప్లీజ్, భయపెట్టిస్తున్నావు. ఓ ఇదేట్రా, గ్రాని ఎక్కడుందేటి, అదే అర్థం కాలేదు. అదేటి, ఓ మై గాడ్, నాకు అర్థం కాలేదు. డైరెక్ట్గా బాబు అదే మేడ మీద వస్తుంది కదా, ఇదే కిందకి వెళ్ళిపోయింది డైరెక్ట్గా, టైం పట్టింది అనమాట. ఓకే, అన్ని రూమ్స్ చెక్ చేద్దాం. ఇదేటి, నేను ఓపెన్ చేయలేదు. ఓకే, ఇక్కడేమున్నాయి, ఇక్కడ ఏమి లేదు. ఓ వావ్, ఇక్కడ ఏంటిది, ఒక షెడ్కి ఉంది ఫ్రెండ్స్ ఇక్కడ. ఓకే, ఈసారి మేడం మీకు వెళ్ళిపోదాం. ఇక్కడే ఉన్నాయి ఈ డోర్లు అన్నీ, తెరిచే ఉన్నాయి. గ్రాన్ని అప్పుడే చెక్ చేసిందా. ఓకే, డోర్ ఓపెన్ చేయాలి, లేట్ అయితే అయిపోయినట్టే. ఫాస్టర్ అది నాకు తెలిసి ఇప్పుడు ప్లాంక్ ఇప్పుడు షెట్ వెనకాల ఉంటుంది, సో ఖచ్చితంగా తీసుకుందాం. ఎలాగైనా చాలా ఇంపార్టెంట్, ప్రతి ఐటెం ఇంపార్టెంట్ ఇందులో, అదేగా ప్రాబ్లం. ఓకే ఎస్, సో గ్రాని చేతో షార్ట్ ఉండదు కాబట్టి నో ప్రాబ్లం. డోర్ నుంచి నాకౌట్ చేయలేదు కాబట్టి అస్సలే ప్రాబ్లం లేదు. జంప్ అయ్యి బాబా, ఏంటిది, ఎందుకు అలా భయపెట్టింది. ఫైర్ వుడ్ ఇంకా ఎక్కడ ఉన్నాయి, షెడ్కి తీసుకుని వెళ్ళిపోదాం ఇక్కడ. గ్రాని అప్పుడు రాటది కాబట్టి ఇది మేడ మీదే పడేద్దాం, వేరే దారి లేదు కాబట్టి. ఇక్కడే ఉన్నాయి, వెతకలేదు, చూడలేదు సార్. ఓ, జనరేటర్ కేబుల్ ఎక్కడుందా ఇప్పుడు. ఓకే, ఓ వావ్, ఫైర్ వుడ్ ఉంది అక్కడ. మ్యాచెస్ ఎక్కడున్నాయి, అది కిచెన్లోనే ఉంటాయి. ఈసారి పైనుంచి పడేసాం అనుకోండి, గ్రాని సౌండ్ వచ్చి కిందకి వెళ్ళిపోద్ది. మనం ఫైర్ వుడ్ తీసుకుని కిందకి వెళ్ళిపోదాం. ఓ వావ్, ఫ్రెండ్ టెడ్డీ బేర్ కార్లో ఉంది, ఇవ్వండి. మ్యాచెస్ కిచెన్లో ఉంటాయి, అది కూడా చూడాలి. ఓకే, ఎవరు కింద పోతుంటారు బాబు, ఎలా వెళ్తే బాగుంటుందేమో అనిపిస్తుంది. సౌండ్ వస్తుందేమో, ఓకే ఈసారి కిచెన్లోకి వెళ్ళాలి ఫ్రెండ్స్. ఇప్పుడు ఈ క్రాకింగ్ ఫ్లోర్ ఎక్కడ సౌండ్ వస్తుంది, ఈసారి గ్రాని ఎలాగే వస్తుంది ఖచ్చితంగా. రావట్లేదు ఇటు, గ్రాని రావడానికి టైం పడుతుంది అన్నమాట. సో ఈ మెట్లు అలా మామూలుగా వెళ్ళకూడదు ఫ్రెండ్స్, షార్ట్ కట్లోనే వెళ్ళాలి ఖచ్చితంగా, ఎందుకంటే చాలా రిస్క్ తక్కువగా ఉంటుంది అన్నమాట. ఇప్పుడు కిచెన్ చెక్ చేద్దాం, ఈసారి ఎలా వెళ్దాం. గ్రాని అయితే రావట్లేదు, టెడ్డీ బేర్ కార్లో ఉంది, నాకౌట్ చేసి వెళ్ళాను. ఇక్కడ మ్యాచెస్ తప్ప ఇంకోటి ఏమి ఉండదేమో అనిపిస్తుంది నాకు. థియేటర్ ఇక్కడ ఏం లేవేట్రా,
ఏ గ్రానీ మ్యాచెస్ ఎక్కడ పెట్టావు? మ్యాచెస్ తీసేసుకుని వెళ్ళిపోయావు ఏంటి? ఛా ఇవ్వు రెండు ప్లీజ్, భయపెట్టిస్తున్నావు కదా. ఓకే అది ఓకే, వెపన్కి దొరికింది కానీ నాకు స్టోన్స్ కావాలి. దానికి ముందు స్టోన్స్ వెతకాలి. స్టోన్ ఎక్కడ ఉంది? టూ స్టోన్స్ చాలు. ఇంకోటి ఎక్కడ ఉన్నాయి? ఓ మై గాడ్, గ్రాని వచ్చేస్తుంది అదే కదా. ఓ మై గాడ్, వద్దు వద్దు, ఓ నో, త్వరగా పరిగెట్టరు. ఓ మై గాడ్, ఇదేటి గ్రాని వెంట పడుతుంది. క్లోజ్. ఓ మై గాడ్ నో, ఇది ఇక్కడ పడేద్దాం, గ్రాని ఖచ్చితంగా వస్తుంది. అయ్యి బాబు ఎంత ఫాస్ట్ పోతుంది రా బాబు. క్లోజ్ చేద్దాం. అమ్మయ్య ఎంత ఫాస్ట్గా వచ్చింది రా బాబు గ్రాని. అసలు నీకు ఎలా జంప్ చేసేచ్చు? ఓ ఓ ఏడ్రా బాబు, ఇది స్ట్రెండీ నైట్ రా బాబు. అతమానం భయపెడుతుంది ఏంటో. ఈసారి షెడ్ కీ ఉంది కదా, సార్ ఓపెన్ చేద్దాం షెడ్ని. అది మేడ మీద ఉంటుంది గ్రాని, ఇంక అప్పుడే రాదు. క్లోజ్. ఇది కింద పడితే సౌండ్ వచ్చేది గ్రాని గది. ఓకే ప్లాంక్ లోపల ఉంది. ఓకే మ్యాచెస్ ఇక్కడ ఉన్నాయా? ఓ మేడ మీద ఉండాలి కదా నేను. ఓ ఓ మై గాడ్ ఫ్రెండ్స్, ప్లాంక్ ఇక్కడ పడేద్దాం. సెంట్రీని వచ్చేస్తుంది, గ్రాని వచ్చేస్తుంది అనమాట. ఓకే క్లోజ్ చేద్దాం. ఇదేంటి ఇలా జరుగుతుంది? అదే నాకు అర్థం కావట్లేదు. ఓ నో ఓ నో, గ్రాని వచ్చేస్తుంది రా బాబు కొట్టేయడానికి. దడి పరిగెట్టే పరిగెట్టే పరిగెట్టి. క్లోజ్. సో ఈసారి చాలా ఫాస్ట్గా వెళ్ళాం మేము. కమాన్ కమాన్, హార్డ్ డిఫికల్టీ కాబట్టి ఇలాగే వెళ్తున్నాం కానీ ఎక్స్ట్రీమ్ డిఫికల్టీ అస్సలు అవ్వదు. చాలా ఫాస్ట్గా పడుతుంది కదా, అందుకని వెంటనే నాకౌట్ చేస్తుంది నేను ఇది. ఓకే క్లో, ఓకే పడేద్దాం. చాలా త్వరగానే అయిపోయింది. ఏ ఫ్రెండ్ కమా, ఇక్కడ ప్యాడ్లోకి ఇచ్చింది. సెంట్రీనాకి వెళ్ళిపోయింది, ఇంకా రాదు. బాయ్ బాయ్ సెంట్రీనా. అయ్యి బాబోయ్, నువ్వు ఎడుదేవనో. నో క్లోజ్. చిస్, ఏంటి అది అలా జరిగింది నాకు అర్థం కాలేదు. అంటే క్లోజ్ చేసాను కానీ పక్క వెళ్ళిపోయినట్టు డోర్ నేను తోస్తుంది అనమాట అలాగ తలుపు. అయ్యి బాబోయ్. ఓకే ప్లాంక్ ఎలాగైనా తీసుకొచ్చేద్దాం. ఇప్పుడు ప్లాంక్ అక్కడ పెట్టేయాలి, మ్యాచెస్ తీసుకొచ్చేద్దాం. ఓకే అయిపోద్ది, మ్యాచెస్ షెడ్లో ఉన్నాయి. ఓకే గో 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 ఫాస్ట్. ఓకే ఓకే, గ్రాని ఇప్పుడే కిందకి వెళ్తుంది. ఓకే కమ్ ఆన్ లెట్స్ గో.
తీసుకుందాం ఇప్పుడు. ఏ కమాన్ కమాన్, లేకపోతే పొగలు ఆరిపోతారా బాబు? ఓ త్వరగా ఆరిపోతాయి 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 ఆరిపోతాయి. మీ జనరేటర్ కేబుల్ తీసుకున్నా. అయ్యో బాబు, ఆరిపోతే మళ్ళీ అది వచ్చి వాళ్తుంది అనమాట దాని పైన. అది అందుకని ల్యాంక్ తీసుకొద్దాం. ఓకే, ఇది కూడా తీసుకెళ్ళిపోదాం. స్లింగ్ షాట్. ఓ మై గాడ్, చే కళ్ళు తిరుగుతున్నాయి కానీ టెన్షన్గా ఉంది. అదే ప్రాబ్లం. ఓకే, స్టోన్స్ అయిపోయినాయి అనమాట. ఒక్కదా రెండు రెండు ఒకేసారి కొట్టేసాను. అమ్మయ్య ఒకటి పడింది రా బాబు. అక్కడ అక్కడ బ్రిడ్జ్ క్రాంక్ ఉంది, అది ఎలాగని తీసుకురావాలి. ఓకే, ఇది కూడా ఎలివేటర్లో పెడతాం. ఇంకొకటి ఉంది, అది స్టోన్తో కొట్టాలన్నమాట. అలాగేనా ఈ గేమ్లో అదే షార్ట్ గన్ ఉండదు ఫ్రెండ్స్. గ్రాండ్ పకెట్ షార్ట్ గన్ ఎక్కడ ఉందో ఐడియా లేదు, అది తెలిసి అది ఉండకపోవచ్చు. ఇప్పుడు ఆన్ చేశాను. గ్రాండ్ ఇప్పుడు ఎట్టిపోద్ది, ఇప్పుడు ఇలా అటుపోయి వద్దామో నాకు తెలిసి ఇలా రాదు. ఓకే, సర్చ్ చేద్దాం. ఇంకా స్టోన్స్ ఇక్కడ ఉన్నాయి. ఏ గ్రానీ, ఏ నో 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 గ్రానీ నో. ఓకే, వెళ్ళిపోదాం ఇక్కడ నుంచి. అమ్మయ్య, గ్రానికి ఏం గుర్తుండదేమో తర్వాత. వచ్చేసి ట్రాప్ పెట్టావు కదా. చోట్లో చేస్తున్నారా బాబు ఏంటిది? ఓకే, మీ దగ్గర సౌండ్ చేసాం ఈసారి. తీసుకెళ్ళిపోదాం.
అది తగిలింది దెబ్బ. ఎస్, ఈసారి వెళ్ళిపోదాం. ప్యాడ్లోకి అనేది మెట్లో మెట్ల పైన పడేసాను. ఓకే, ఈసారి ఈజీగానే ఉంటుంది. ఇప్పుడు ఈసారి ప్యాడ్లోకి తీసుకొస్తాం. ఇందులో ఏముంటుందో. కమాన్, ఇది సేఫ్కి ఉందన్నమాట. ఓకే, సేఫ్కి దొరికింది. స్క్రీన్ అసలు కంట్రోల్స్ ప్రాబ్లం అవుతుంది. ఈసారి గ్రానీని సౌండ్తో డైవర్ట్ చేద్దాం. ఇలా అలా అవుతా అవసరం లేదేమో. కమాన్, చాలా స్లోగా వస్తున్నాం మరి ఎలివేటర్ ఇక్కడ. ఓకే, ఓయ్ చూస్తుంది రాబు, ఓనో, ఓయ్ ఓయ్, బటన్ ఎక్కడ ఉంది బయట? సో ఇప్పుడు బయటికి వెళ్ళిన మాత్రం క్లిక్ చేయలేను. చే, ఓకే, నో ప్రాబ్లం. గ్రానీ వెళ్ళిపోయిన తర్వాత బటన్ నొక్కుతాం. ఏ, వెళ్తుంది ఇప్పుడే. బాయ్ బాయ్ గ్రానీ. అది వెళ్ళిపోదాం. ఎస్, త్వరగా వెళ్ళు. గ్రానీ మేడ మీదకి వచ్చేస్తుంది. అంతట్లోగా మనం సేఫ్ లాకర్లో తీసుకుని వెళ్ళిపోవాలి ఇక్కడి నుంచి. కమాన్, ఓనో, చూస్తుందా? చూడలేదా? ఫ్యూజ్ ఉందన్నమాట ఇక్కడ. మేడం మీద వెళ్ళింది ఇది. అయ్యో, ఇక్కడ ఉందా? మేడం మీద వెళ్ళింది రా బాబు, మేడం మీదకి వెళ్ళింది అది. ఓ నో, క్లోజ్. అది దొరికేటప్పుడు మాత్రం సౌండ్ చూసిన డర 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 అని సౌండ్ వచ్చి. ఓకే, ఇది ఇక్కడ పడేద్దాం ఫ్రెండ్స్. ఇది ఓకే, ఓ చూసింది, ఓ నా చూసింది చూసింది. ఎస్, బటన్ ఆన్ చేసాం. ఓ, తర్వాత త్వరగా అయిపోయింది. ఈసారి ఏం చేయాలి? గేట్ ఓపెన్ చేయాలి కానీ ఎలాగ? ఓకే, స్లింగ్ షాట్ తీసుకుని వెళ్ళిపోదాం. అది గేట్ ఓపెన్ చేసిన అయిపోయింది. ఏ వావ్, అప్పుడే వెళ్ళిపోతున్నాను. ఓకే, ఓపెన్ అయిపోయింది గేట్. ఓకే, బాయ్ బాయ్ గ్రానీ, బాయ్ బాయ్. ఏ, ఇదిగో, ఇది నేను తీసుకెళ్ళిపోతాను స్క్రీన్ షాట్, తర్వాత ఇస్తానే. ఈ బాయ్ బాయ్, ఈ స్క్రీన్ షాట్ తీసుకెళ్ళిపోయింది గ్రానీ. ఏ, ఓకే ఫ్రెండ్స్, స్టెండ్రీనా ఇది? స్టెండ్రీనా రావాలి. ఎస్, బాయ్ బాయ్ స్టెండ్రీనా. గ్రాండ్ పాకి చెప్పండి నేను బోన్ చేసి వెళ్ళిపోయానని. ఓకే ఫ్రెండ్స్, ఎనీవేస్, ఇది గ్రానీ చాప్టర్ 3. మళ్ళీ ఇంక ఎపిసోడ్లో కలుద్దాం. సబ్స్క్రైబ్ చేసుకోవడం వచ్చుకోకండి. పక్కన బెల్ నా ఫేస్బుక్ పేజ్ ఫాలో అండి. మళ్ళీ కలుద్దాం అంటే, బై ఫర్ నౌ.